హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కలశాస్ కిచెన్. ఈరోజు వీడియో క్యారెట్ బెల్లంతో నేను బూందీ లడ్డూని షేర్ చేస్తున్నాను. ఇందులో నేను శనగపిండి కాకుండా గోధుమ పిండితో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో షేర్ చేస్తున్నాను. మీరు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. మరి లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్తే, నేను ఇక్కడ 2 కిలోల క్యారెట్ని తీసుకున్నాను. వాటిని వాటర్లో ఒక 15-20 నిమిషాలు నానబెట్టేసుకొని 2-3 సార్లు శుభ్రంగా వాష్ చేసేసుకుంటున్నాను. వాష్ చేసుకున్న తర్వాత వీటిని ఎడ్జెస్ని కట్ చేసుకొని ఇలా సన్నగా కట్ చేసుకొని పెట్టుకున్నాను. నా దగ్గర ప్రెషర్ జ్యూసర్ ఉందండి, దాంతో అయితే క్యారెట్ జ్యూస్ అన్నది పల్ప్ సపరేట్ అయిపోయి జ్యూస్ కూడా మనకి సపరేట్గా వచ్చేస్తుందన్నమాట. మనం మిక్సర్ జార్లో ప్రిపేర్ చేసుకోవాల్సిన అవసరం లేకుండా ఆ జ్యూసర్ బాగా హెల్ప్ అవుతుంది. నేను అదే యూస్ చేస్తాను, నా దగ్గర ఉంది కాబట్టి. మీరు నార్మల్గా మిక్సర్ జార్లో అయినా ప్రిపేర్ చేసుకొని ఫిల్టర్ చేసుకుంటే జ్యూస్ రెడీ అయిపోతుంది. నేను చెప్పిన జ్యూసర్ ఇదే అండి. ఇందులో నేను ఈ విధంగా క్యారెట్ జ్యూస్ని ప్రిపేర్ చేసుకున్నాను. ఇందులో అడుగున మనకి ఇంకా కాస్త పల్ప్ ఉంటుంది కాబట్టి నేను కేవలం జ్యూస్ కోసం మాత్రమే ఇలా స్ట్రెయిన్ చేసుకుంటున్నాను. మనకి ఫైనల్గా ఇలా యాడ్ చేసుకొని పక్కన పెట్టేస్తే పల్ప్ మొత్తం పైన ఉండిపోయి జ్యూస్ మొత్తం కిందకి ఫిల్టర్ అయిపోతుంది. కాసేపు పక్కన పెట్టేస్తే మనకి రెడీగా అయిపోతుందండి. చూడండి, ఇక్కడ చూపిస్తున్నట్లు మనకి పల్ప్ మొత్తం సపరేట్ అయిపోయి జ్యూస్ కింద బౌల్లో పడిపోయింది. ఇప్పుడు ఈ బౌల్ని పక్కన పెట్టేసుకొని నేను గోధుమ పిండిని ఇక్కడ చూపిస్తున్న కప్తో 1.5 కప్ తీసుకొని కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ బూందీ బ్యాటర్ని ప్రిపేర్ చేసుకుంటున్నాను. శనగపిండిని కూడా యాడ్ చేసుకోవచ్చండి, కానీ నేను గోధుమ పిండితో ప్రిపేర్ చేసి చూపిస్తున్నాను. మీరు గోధుమ పిండి నచ్చదు అనుకున్నప్పుడు శనగపిండితో ప్రిపేర్ చేసుకోండి, లేదంటే 1 కప్ గోధుమ పిండి 1/2 కప్ శనగపిండి అయినా యాడ్ చేసుకోండి. బూందీ మనకి ఏ పిండిని యాడ్ చేసినా చాలా టేస్టీగా వస్తుందండి. మీరు కూడా ఒకసారి గోధుమ పిండితో ట్రై చేసి చూడండి. శనగపిండితో ఎప్పుడు మనం బూందీని లడ్డూని ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాం కదా, ఒకసారి గోధుమ పిండితో ట్రై చేసి చూడండి, టేస్ట్ చాలా బాగుంటుంది. నేను ఈ 1.5 కప్పు గోధుమ పిండిని ఈ జ్యూస్లో వేసేసుకొని కలిపేసుకుంటున్నాను. ఉండలు లేకుండా కలుపుకోవాలండి మనం. ఉండలు ఒకవేళ ఉన్నట్లయితే ఈ పిండిని కూడా మనం స్ట్రెయిన్ చేసుకోవాలి. ఉండలు అన్నవి సపరేట్ అయిపోయి పిండి బాగా జారుడుగా రెడీ అయిపోతుందన్నమాట. అందుకే నేను పిండిని కూడా వడగట్టుకుంటున్నాను. ఇందులోనే వేసేసుకొని గరిటెతో కలుపుకుంటూ ఉంటే పిండి మనకి చాలా స్మూత్గా సపరేట్ అయిపోతుందన్నమాట. కావాలంటే మీరే గమనించండి. ఇలా యాడ్ చేసేసుకున్న తర్వాత ఒక గరిట కానీ స్పూన్ కానీ తీసుకొని ఇలా మిక్స్ చేసుకుంటూ ఉంటే పిండి మొత్తం కిందకి సపరేట్ అయిపోతుంది. మనకి కన్సిస్టెన్సీ కూడా మరీ పలుచగా ఉండకూడదు, అలా అని మరీ చిక్కగా కూడా ఉండకూడదండి. పలుచగా ఉంటే అవి బూందీ కారాల్లాగా క్రిస్పీగా అయిపోతాయన్నమాట. అందుకే మనం మీడియంగా కలుపుకోవాలి. అది ఎలా అన్నది ఇక్కడ చూడండి, మనం యాడ్ చేసిన 1.5 కప్పు గోధుమ పిండి అన్నది పర్ఫెక్ట్గా సరిపోయింది. గరిటెతో మనం పైనుండి పిండిని వదిలినప్పుడు జారుడుగా అనిపించాలి, అంటే పలుచగా కాదు చిక్కగా కాదు జారుడుగా దోశ బ్యాటర్ లాగా ఉండాలండి బూందీ బ్యాటర్ అన్నది. చూడండి, ఇలా మొత్తం నేను కలిపేసుకున్నాను. ఈ పైన మిగిలిన పిండిని పక్కన పెట్టేసుకుంటున్నాను. నేను ఇప్పుడు మీకు కన్సిస్టెన్సీ చూపిస్తాను. చూడండి, ఒకసారి గరిటెతో మనం పైకి కిందకి కలిపేసుకొని చెక్ చేసుకోవాలన్నమాట. ఒకవేళ పిండి తక్కువైనా ఇందులో మళ్ళీ కాస్త యాడ్ చేసుకొని ఇదే ప్రాసెస్ని చేసుకోవచ్చు. చూడండి, కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి. ఈ కన్సిస్టెన్సీ పలుచగా లేదు, అలా అని చిక్కగా కూడా లేదన్నమాట. ఈ విధంగానే కలుపుకోండి. నెమ్మదిగా అయినా సరే పర్ఫెక్ట్గా ప్రిపేర్ చేసుకోండి. ఇలా చేసుకున్న తర్వాత మనం నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం. నేను పాకం కోసం పంచదార కాకుండా బెల్లంని యూజ్ చేస్తున్నాను. 1.5 కప్పు గోధుమ పిండి తీసుకున్నాం కాబట్టి నేను ఇక్కడ 3/4 కప్పు బెల్లంని తీసుకున్నాను. 1/4 కప్పు వాటర్ని యాడ్ చేశాను. 1/2 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ని యాడ్ చేసుకొని బెల్లంని కరిగించుకుంటున్నాను. మనము గోధుమ పిండి అయినా శనగపిండి అయినా ఎంత తీసుకుంటామో అంతలో 1/2 క్వాంటిటీ మాత్రమే షుగర్ అయినా బెల్లమైనా యాడ్ చేసుకోవాలండి. మనకి ఈ
జాగరి సిరప్ అన్నది ఒక తీగ పాకంలాగా రావాలి. జస్ట్ వేళ్ళు స్టిక్కీగా అనిపించి ఒక లైన్ లాగా ఫామ్ అవ్వాలి, అంతే అండి. పెద్దగా పాకం పట్టే శ్రమ ఏమీ అవసరం లేదు. వన్ స్ట్రింగ్ కన్సిస్టెన్సీ వస్తే చాలు. స్విచ్ ఆఫ్ చేసేసి సిరప్ని పక్కన పెట్టేసుకొని బూందీని ప్రిపేర్ చేసుకోవడానికి మరొక ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసుకొని ఆయిల్ని మీడియం ఫ్లేమ్ మీదనే ఇలా వేపుకోవాలి. మీ దగ్గర బూందీ గరిట లేనప్పుడు చిల్లుల గరిట ఉన్నా కూడా యూజ్ చేయండి, బూందీ అందులో కూడా పర్ఫెక్ట్గా వస్తుంది. నేను బూందీ గరిటని యూజ్ చేస్తున్నాను. దీని మీద మొత్తం బూందీ పిండిని స్ప్రెడ్ చేసి మెల్లగా సైడ్కి పైకి కిందకి షేక్ చేస్తున్నాను. అప్పుడు ఆ పిండి అన్నది డ్రాప్స్ లాగా పడి ఇలా మనకి బూందీ బాగా పఫీగా వస్తుంది. మీడియం ఫ్లేమ్లోనే ఈ బూందీని ప్రిపేర్ చేసుకోవాలండి. కాస్త కలర్ చేంజ్ అయ్యి పైకి ఫ్లోట్ అయ్యేటప్పుడు పక్కన బౌల్లోకి తీసేసుకోవాలి. మనం ఫుడ్ కలర్ కలిపినంత కలర్ఫుల్గా వస్తుందండి క్యారెట్తో ప్రిపేర్ చేసుకునే ఈ బూందీ. చాలా హెల్దీ, మంచి ఫ్లేవర్ కూడా. ఇలానే సేమ్ ప్రాసెస్ని రిపీట్ చేస్తున్నాను. ఈ విధంగానే మనం కలుపుకున్న బూందీ పిండిని బూందీలాగా ప్రిపేర్ చేసేసుకోవాలి. మనం బూందీని స్ప్రెడ్ చేసే గరిట కూడా బూందీని ఇలా ఆయిల్లో డ్రాప్ చేసిన తర్వాత ఎలా ఉంచుకోవాలంటే నేను చూపిస్తానండి. మనము ఇలా స్ట్రైట్గా కాకుండా వెనక్కి తిప్పించి బోర్లించి పెట్టుకోవాలి. అప్పుడే గరిటకున్న పిండి బౌల్లో పడుతుంది. ఆ బూందీ గరిటకున్న చిల్లులు కూడా పిండి నుంచి ఫ్రీ అవుతాయి. మళ్ళీ మనం నెక్స్ట్ ప్రాసెస్కి యూజ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుందన్నమాట. లేకపోతే పిండి ఆరిపోయి ఆ హోల్స్ అన్నవి బ్లాక్ అవుతాయి. చూడండి, ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇలా పెట్టేసుకొని గట్టిగా తట్టేసుకోవాలి. ఇలా తడితే చూడండి చిల్లులు మొత్తం ఫ్రీ అయిపోయాయి కదా, అలా పెట్టుకోండి. లేదంటే పిండి ఆరిపోయి హోల్స్ బ్లాక్ అయిపోతాయి. ఇలా నేను మొత్తం పిండిని బూందీల్లాగా ప్రిపేర్ చేసేసుకొని పెట్టుకున్నాను. ఇది కూడా ఇలానే తిన్నా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉందన్నమాట. ఇప్పుడు కొద్ది కొద్దిగా బూందీని జాగరి సిరప్లో యాడ్ చేసుకొని కలుపుకుంటున్నాను. మొత్తం ఒకసారి యాడ్ చేయలేదు. ఎప్పుడైనా సరే మనం కొద్ది కొద్దిగానే యాడ్ చేసుకుంటూ చెక్ చేసుకుంటూ ప్రిపేర్ చేసుకోవాలి. కొద్దిగా యాడ్ చేసుకొని ఇలా కలిపేసుకున్న తర్వాత మళ్ళీ కాస్త సిరప్ ఉంది కాబట్టి నేను మిగిలిన బూందీని కూడా ప్రిపేర్ చేసేసుకుంటున్నాను. ఇలా బూందీని యాడ్ చేసిన తర్వాత ప్రెస్ చేసుకుంటూ గరిటతోటి మొత్తం సిరప్ బూందీకి అంటే విధంగా కలిపేసుకోవాలి పైకి కిందకి. చాలా కలర్ఫుల్గా ఉందండి బూందీ. టేస్ట్ కూడా చాలా బాగుందన్నమాట, డిఫరెంట్గా. బెల్లంతో ప్రిపేర్ చేసుకున్న బూందీ కాబట్టి ఎవరైనా హ్యాపీగా తినొచ్చు. చూడండి, మనం ప్రిపేర్ చేసుకున్న షుగర్ సిరప్కి ఈ బూందీ పిండి తీసుకున్నాం కదా, గోధుమ పిండి, పర్ఫెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు ఆ బూందీని పక్కన పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని చిన్న ప్యాన్ పెట్టుకొని 2 టీ స్పూన్ల నెయ్యిని యాడ్ చేసుకున్నాను. నెయ్యి కాస్త కరిగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న జీడిపప్పులు, దంచి పెట్టుకున్న బాదం పప్పులని యాడ్ చేస్తున్నాను. బాదంని ఇలా చిన్న రోకలిలో దంచుకున్నానండి. మీరు కావాలంటే కట్ చేసుకోండి చిన్న చిన్న పీసెస్ లాగా. ఇవి కాస్త నెయ్యి ఫ్లేవర్ అంటి వేగిపోయే వరకు వేపేసుకోండి. మీ దగ్గర ఎండు ద్రాక్ష కానీ, పుచ్చకాయ విత్తనాలు కానీ, అంటే వాటర్ మెలాన్ సీడ్స్ అంటారు కదా, అవి ఏ డ్రై ఫ్రూట్స్ ఉన్నా కూడా వాటిని కూడా యాడ్ చేసుకోండి. నేను ప్రిపేర్ చేసుకున్న బూందీ కన్సిస్టెన్సీకి ఇవి సరిపోతాయని నేను ఈ రెండింటిని మాత్రమే యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకొని ఈ బూందీని ఒకసారి కలుపుకోవాలి. మీరు లడ్డూలాగా కాకుండా బూందీలాగా తినాలి అనుకున్నప్పుడు ఒక పళ్ళెంలోకి తీసుకొని కొద్దిగా సపరేట్గా ఉంచుకొని మిగిలినది లడ్డూల్లాగా చుట్టేసుకోండి. లేదంటే మొత్తం బూందీ అయినా కూడా మనం లడ్డూల్లాగా చేసుకోవచ్చు. నేను ఇక్కడ కొద్దిగా సపరేట్ చేస్తున్నాను. ఇలా పళ్ళెంలోకి సపరేట్ చేసుకొని డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకొని స్పూన్తో తినొచ్చండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా కాదనుకున్నప్పుడు, మనం లడ్డూల్లాగా చుట్టుకోవాలి అని అనుకున్నప్పుడు నేను బూందీని కొద్దిగా మిక్సర్ జార్లోకి యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకుంటాను. అప్పుడు మనకి లడ్డూలు చుట్టుకోవడానికి ఈజీగా వస్తాయన్నమాట. ఇలా మిక్సర్ జార్లోకి వేసేసుకొని ఒకసారి తిప్పుకుంటే మనకి ఈ బూందీ మొత్తం ముద్ద ముద్దగా అయిపోతుంది. అది మనం
మిగిలిన బూందీలోకి యాడ్ చేసుకొని లడ్డూలని చుట్టుకోవచ్చు. చూడండి, ఇక్కడ చూపిస్తున్నట్లుగా బూందీ బాగా క్రష్ అయింది కదా. ఈ మిక్సర్ జార్లోంచి బూందీ కడాయిలోకి ఈ మిక్సర్ని యాడ్ చేసేస్తున్నాను. ఇది యాడ్ చేసిన తర్వాత ఇందులోకి డ్రై ఫ్రూట్స్ని వేపుకొని పెట్టుకున్నాం కదా, వాటిని కూడా ఇందులోకి వేసేసుకొని మొత్తం ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి. ఏదైనా పండుగలప్పుడు కానీ ఫంక్షన్స్ అప్పుడు కానీ మనం ఇంట్లోనే ఇలా ప్రిపేర్ చేసుకుంటే చాలా సాటిస్ఫాక్షన్గా ఉంటుందండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, డిఫరెంట్గా కూడా ఉంటుంది. అందుకే నేను ఇలా ట్రై చేశాను. మీకు కానీ నచ్చితే మీరు కూడా ఇలా ఎప్పుడైనా ట్రై చేయండి. మీకు ఏవైనా కొత్త రెసిపీస్ తెలిస్తే నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి, నేను కూడా ట్రై చేస్తాను. నేను కూడా ఈ రెసిపీని ఫస్ట్ టైం ప్రిపేర్ చేశానండి, చాలా టేస్టీగా వచ్చింది. ఇలాంటి హెల్దీ రెసిపీస్ని మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్న గెస్ట్లు వచ్చినప్పుడు కూడా వాళ్ళకి సర్వ్ చేయొచ్చన్నమాట. నేను మన ఛానల్లో స్వీట్స్ రెసిపీని కొన్నింటిని అప్లోడ్ చేశానండి, వారిని డిస్క్రిప్షన్లో ఇస్తాను. మరిన్ని వీడియోస్ కూడా ఉన్నాయి, మీరు చెక్ చేసి ఒకసారి మన ఛానల్ని ఫాలో అవ్వండి. మీరు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోకండి. నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయన్నమాట. సబ్స్క్రైబ్ మీద ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ మీద ప్రెస్ చేస్తే ఆల్ అని వస్తుందండి. ఆల్ మీద ప్రెస్ చేయండి, అప్పుడు అన్నీ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. చేతికి నెయ్యిని అప్లై చేసుకొని ఇలా లడ్డూల్లాగా చుట్టేసుకుంటున్నాను. ఎంత స్మూత్గా టేస్టీగా ఉన్నాయో ఈ లడ్డూలు. ఇవి ఆరినా కానీ మనకి గట్టిపడవండి, ఎన్ని రోజులైనా ఇలానే ఉంటాయి. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.